కరోనా సెకండ్ వేవ్ తీవ్రతరం కావడంతో వేములవాడ రూరల్ మల్లారం గ్రామంలో కరోనా కేసులు పెరగడంతో గ్రామంలో గల్లీ గల్లీకి హైపోక్లోరేట్ ద్రావణం పిచికారీ నిర్వహించారు. ఇటీవల మల్లారం గ్రామంలో నలుగురు కరోనా కాటుకు బలి కావటం చాలా బాధాకరమని కరోనా నియంత్రణకై మాజీ ఎంపీటీసీ సంఘం వీరారెడ్డి, చందుర్తి సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్తో మాట్లాడి హైపోక్లోరైడ్ మెషిన్ ద్రావణం తెప్పించి గ్రామంలో పిచికారీ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచు పండుగ తిరుపతి మాట్లాడుతూ కరోనా బారిన పడిన వారు బయట తిరగకుండా హోం ఐసోలేషన్లో ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో టెస్ట్ చేయించుకున్న వారు గ్రామ పంచాయతీకి తెలియజేయాలని కోరారు. అలాగే హైపోక్లోరైడ్ మెషిన్ ఇప్పించిన వారికి సర్పంచ్ తిరుపతి కృతజ్ఞతలు తెలిపారు. బయటకు వచ్చినట్టు రాకుండా ఉండాలి, ఎందుకంటే మాకు కంపల్సరిగా ఎవరికైతే కోవిడ్ వచ్చినట్టు వారు ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినట్టయితే వాళ్ళు ఇంటికి పోయి శానిటైజర్ కానీ మరి వారికి ఏమన్నా ఇబ్బందులు ఉంటే టాబ్లెట్స్ కానీ మరి ఏఎన్ఎంలు కానీ వీళ్ళు వచ్చి వాళ్ళని సంప్రదించి వాళ్ళ ఇబ్బందులు ఉంటే మరి చెప్పినట్టయితే వారు కంపల్సరిగా ఇంటికి వెళ్ళి సర్వే చేస్తారు. కాబట్టి వచ్చిన వాళ్ళు తప్పకుండా బయట తిరగద్దని వాళ్ళకి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, నలుగురు కరోనా బారిన పడి చనిపోవడం దురదృష్టకరం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పద్ధతి లోపల మొత్తం గ్రామాన్ని అంతా కూడా శానిటైజ్ చేయడం గొప్ప విషయం. మల్లా రమేష్ గారికి అదేవిధంగా మాజీ ఎంపీటీసీ వీరారెడ్డి గారు స్పాన్సర్ చేసారు. దీనికి వారికి ప్రత్యేకించి మా గ్రామం తరఫున కృతజ్ఞతలు. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఇప్పటికి ఎవరైతే కోవిడ్ వచ్చినటువంటి కేసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రామ పంచాయతీ వద్ద నమోదు చేసుకున్నట్టయితే మరొకసారి శానిటైజర్కు సహకరించినటువంటి దాతలకు కానీ అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారికి కానీ ఎంపీటీసీ గారికి కానీ గ్రామ యువకులకు అందరికి కూడా మన గ్రామ తరఫున కృతజ్ఞతలు తెలుపుతాం. కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చిన వల్ల వాడకు శానిటైజర్ కొట్టడం జరుగుతుంది. ఏమనగా అంటే ఎవరైతే కరోనా వచ్చిన వారు ఉంటారో వారు కంపల్సరీ రావద్దు బయటకు. రాని వారికి కూడా ఇబ్బంది అవుతుంది మీ వలన. మీకోసం మేము అంత కష్టపడుతున్నాం ఈరోజు. ఇట్టి అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు.